శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం పెదవేగి మండలం వేగివాడ గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు, కొటారు లక్ష్మి మరియు కాపు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీరాములు, రాష్ట్ర ముఖ్య సలహాదారు మోటేపల్లి చంద్రశేఖర్, ఏలూరు జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, ఏలూరు సిటీ ప్రెసిడెంట్ వాసరాజు పాల్గొన్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కార్తీక వన సమారాధన కార్యక్రమానికి కాపు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు మాట్లాడుతూ, కాపు సంక్షేమానికి వారి యొక్క అభివృద్ధికి రాజకీయ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను కలుపుకుని కృషి చేస్తామని, కాపులకు అందవలసిన సంక్షేమ ఫలాలను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం నిర్వాహకులను కొటారు ఆదిశేషు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు తిరుపతి వాసు, మాజీ అధ్యక్షులు ఆకుల నాగరాజు, గౌరవ అధ్యక్షులు తిరుపతి అర్జునరావు, ప్రస్తుత ఉపాధ్యక్షులు ముడిపుడి వెంకట్రామయ్య, కోశాధికారి సమ్మెట రాము, కార్యదర్శి లింగంపల్లి రామకృష్ణ, కమిటీ సభ్యులు ఆకుల శ్రీనివాసరావు, మెట్టపల్లి నరేంద్ర, నిమ్మన రవికుమార్, మేకల రమణ, పూజారి నాగరాజు, దొర్రాజు గోపి, మనుపోలు జగదీశ్వరరావు, నల్లగోపు రామకృష్ణ, యాస హరీష్, సంఘం పెద్దలు సమ్మెట వేణుమురళి, సమ్మెట ప్రసాద్, బుద్దాల ఉమా మరియు జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, పూజారి సీతారాం, పరస వెంకట ధర్మతేజ, మట్టా రంగబాబు, ఇప్పిలి రవి, లింగం శివ, మరీదు కిరణ్, శేషపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మనకు రాష్ట్ర స్థాయిలో ఆశాజ్యోతి, దెందులూరు నియోజకవర్గంలో మన ఆశాజ్యోతి, మరి ఆదిశేషు గారు, కొటారు ఆదిశేషు గారు వారి దంపతులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజ్యాధికారం సాధించే విధంగా మనందరం కూడా గట్టి పట్టుదలతో కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి సేకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క తీసుకున్నటువంటి మంత్రి శాఖలను కూడా ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారో మనందరం కూడా చూసాము. ఆ శాఖలకే వన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రవర్తన గాని, నడవడికి గాని, పరిపాలన గాని సాగుతూ ఉంది. అదంతా ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి కారణం మీరందరూ తీసుకున్న నిర్ణయమే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా గౌరవించి, మనందరం కూడా గౌరవించి ఈరోజు 21 స్థానాలు మనం పోటీ చేస్తే అన్నిటిలో కూడా గెలిపించుకుని ఆయన ఉప ముఖ్యమంత్రిని చేసుకోగలిగాం. ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే మనం వన్యత ఇచ్చుకోగలిగాం. ఇంతకుముందు 5 ఉండేవాళ్ళు 6 ఉండేవాళ్ళు ఆ పదవికే అసలు విలువ లేకుండా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు, ఒక్క ఆయన ఒక సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ ఆయనకు అభిమానం గాని, ఆయన పరిపాలన గాని అందరూ మెచ్చుకుంటున్నారు. ఒక స్టేట్ జనసేన పార్టీ అనేది ఒక స్టేట్ స్టేట్ కే పరిమితం కాకుండా ఈరోజు సెంట్రల్ రేంజ్ లో కూడా ఇంత ఆదరాభిమానాలు వస్తున్నాయి. రేపొద్దున నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి గట్టిగా చెప్పగలిగే వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన కొణిదల పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా ముందు ముఖ్యమంత్రిని చేసి నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మనం తీసుకుని రేపు రాబో కాలాల్లో మనం ప్రధానమంత్రిని కూడా చేసుకుని మనందరికీ కూడా మంచి సుప్రభాలను అందించే విధంగా మనందరం సపోర్ట్ చేయాలని, మీరందరూ కూడా దానికి అండదండలు అందించాలని, మీరు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు నా అభినందనలండి. ఇంకా మీకు కొన్ని విషయాలు పంచుకోవాలి, ఎందుకంటే ఈ ఊరు కాపులు అందరూ ఐక్యతగా ఉండి మీరు మిమ్మల్ని మీరు ఆర్థికంగా ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఆదుకోవడం, మీ అందరు మీరు ఆదుకోవడమే కాకుండా ఇతర కులాల వారికి కూడా ఏదన్నా ఆపదొచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది. అది నేను చూశాను. మీ సంఘం నుంచి వాళ్ళందరికీ కూడా కలుపుకుని వాళ్ళకు కూడా సహాయం చేయగలిగారు. మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా గానీ మాకు చేతనైనంత వరకు మేము చేయగలిగింది ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు కూడా
మీ మీ పరిధుల్లో కొంచెం ఇంకా సహృద్భావంతో ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఒక భాగాన్ని పంచుకుంటూనే మనకు కావాల్సిన పనులని కొంతవరకు చేసుకోగలుగుతున్నాము. ఇప్పటికీ కూడా పూర్తిగా అన్ని పనులని మనం చేసుకోలేకపోతున్నాము. ఇంతకుముందు ఇప్పుడు జరిగేటటువంటి పనులు కూడా మనకు జరిగేవి కాదు. మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకుని 100 సార్లు 50 సార్లు అదొక పైశాచిక ఆనందం పొందేవాళ్ళు. ఈరోజు వాళ్ళ రాజకీయ నాయకులందరూ కూడా మనందరి చుట్టూ తిరిగే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోగలిగాం. ఇంకా ముందు ముందు ఆ పరిస్థితులను దాటి మనం ఇంకా ముందుకెళ్లాలని చెప్పి కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీరందరూ కూడా మనందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ వేగవాడ గ్రామాన్ని దెందులూరు నియోజకవర్గంలో ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధమైన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి సంఘాలను ఏర్పాటు చేసుకుని ఒకరికొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మన నియోజకవర్గం అందరికీ కూడా ఈ సభాముఖంగా కూడా మేమందరం తెలియపరుస్తున్నాము. మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు. నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా 2వ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, 4కి 1250 చదరపు అడుగులు గల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు, ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786.